హాయ్ హలో దిస్ ఈ శైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాలకు పొలిటికల్ సపోర్ట్ బిగ్ ప్లస్గా మారుతోంది పలు రాష్ట్రాల్లో ఆయా చిత్రాలకు ప్రధాన బలంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ప్రధాన కారణంగా నిలుస్తోంది దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల మేకర్స్ ప్రస్తుతం సెంట్రల్ పవర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ అండా కోరుకుంటున్నారు వారిని ప్రత్యేకంగా కలిసి సినిమాలను చూపిస్తూ సపోర్ట్ ని అడుగుతున్నారు దీంతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆయా చిత్రాలకు టాక్స్ మినహాయింపు లభిస్తోంది ఇటీవల కాశ్మీర్ మారహోమం నేపథ్యంలో రూపొందించిన వివాదాస్పద చిత్రం ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే దీనికి స్వయంగా భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది తమ పార్టీ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఈ చిత్రానికి టాక్స్ మినహాయింపునివ్వడంతో ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు సౌత్ లోనూ ఈ చిత్రానికి బిజెపి అండగా నిలవబోతుంది దేశభక్తి ప్రధానంగా సాగుతూ ముంబై తాజ్ హోటల్లో ఎటెక్స్ నేపథ్యంలో రూపొందించిన చిత్రం మేజర్కు కూడా బీజేపీ అండగా నిలుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇటీవలే ఈ మూవీలో నటించిన హీరో అడవిశేష్ దర్శకుడు శశికిరణ్ తిక్కా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని ప్రత్యేకంగా కలిసి ట్రైలర్ని చూపించారు ఇండియన్ రియల్ హీరో మేజర్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం టెర్రరిస్ట్ అటాక్కు సంబంధించిన మూవీ కావడంతో సెంట్రల్ ఈ మూవీకి ప్రత్యేకంగా ట్యాక్స్ మినహాయింపుని ఇస్తే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో అడవిశేష్ నటించిన మేజర్ చిత్రానికి కూడా ఇలాగే ట్యాక్స్ మినహాయింపుని ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అంతా అన్నట్టే బీజేపీ ప్రభుత్వం మేజర్ కు అండగా నిలిస్తే దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు మరీ ముఖ్యంగా ఈ చిత్రాన్ని హిందీ బెల్ట్లో భారీ స్థాయిలో వసూళ్లు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో షూట్ చేశారు కాబట్టి డబ్బింగ్ సినిమాగా కాకుండా మేజర్ హిందీ చిత్రంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని జూన్ మూడున భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది ఇక బీజేపీ కూడా పచ్చ జెండా ఊపేస్తే మేజర్ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్